పచ్చి బఠానీ బీట్రూట్ తో పై తయారు చేయడానికి ముందుగా పచ్చి బఠానీని మిక్సీ జార్ లో వేసి అలాగే కొంచెం పుదీనా కూడా దీంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో నెయ్యి వేసి పచ్చి బఠానీ మిశ్రమం వేసి చక్కగా నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంతో తగినంత పంచదార కూడా వేసి కలుపుతూ మరొకసారి ఉడికించుకోవాలి. మరొక ప్యాన్ లో నెయ్యి వేసి కొంచెం రవ్వ, జీడిపప్పు ముక్కలు, పిస్తా, బాదాం తురుము వేసి చక్కగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో బీట్రూట్ తురుము కొన్ని నీళ్లు పోసుకొని మరొకసారి ఉడకనివ్వాలి. దీంట్లో పంచదార కూడా వేసి హల్వా లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో మైదా పిండి, వెన్న వేసి చక్కగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని రోల్ చేసుకొని పై మోడ్ లో వేసి ఓవెన్ లో కొద్దిసేపు బేక్ చేసుకోవాలి. దాంట్లో ముందుగా మనం చేసుకున్న పచ్చి బఠానీ మిశ్రమం వేసి దానిపై కోవా తురుము, బీట్రూట్ హల్వా వేసి మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి బఠానీ బీట్రూట్ తో పై.